మనసు గెలుచుకోవాలనుకుంటే కేసీఆర్ ఒక పని చేస్తే నువ్వు రెండు పనులు చేయాలి. కేసీఆర్ మెడికల్ కాలేజ్ ఇస్తే నువ్వు అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వాలి. నువ్వు ఇంకో రెండు మంచి పనులు చేసి మనసు గెలుచుకోవాలి. కానీ ఉన్నది రద్దు చేస్తా, ఉన్నదాన్ని నాశనం చేస్తా, ఉన్న ఇండ్లు కూలగొడతా. నాది మాత్రం ఒకటే సిద్ధాంతం, అందరి కడుపులు ఎండాలే, నా కడుపు మాత్రమే నిండాలే, కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రమే నిండాలే, ఢిల్లీ జేబులే నిండాలే, ఉన్న ఇండ్లు కూలగొట్టాలే. ఈ దిక్కుమాలిన పనులు బంద్ చేసుకో చిట్టినాయుడు. ఎక్కువ టైం లేదు నీకు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది, రైతులు తిరగబడే రోజు వస్తుంది. మీ మంత్రుల బల్బు మాటలు కూడా రైతులు వింటున్నారు. ఇల్లు ఊడిపోయి ఏడుస్తుంటే 5,000 రూపాయలు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పి ఒక మంత్రి మాట్లాడతాడు. రైతు బంధు అడిగితే చెప్పు తీసుకొడతాను ఇంకొక మంత్రి అంటాడు. ఇంకొక మంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని ఇంకొక మంత్రి అంటాడు. రైతులు ప్రజల సంఘటిత శక్తి ముందు పెద్ద పెద్దోళ్ళే పోయినరు, నువ్వెంత అనే మాట నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా రేవంత్ రెడ్డి ఒక్క మాట మాత్రం యాది పెట్టుకో, ఇవాళ కందుకూరులో మొదలైన ఈ ధర్మ మొత్తం రంగారెడ్డి జిల్లా అంతా అంటుకుంటుంది. తప్పకుండా గ్రామ గ్రామానికి ప్రతి గడపకు తాకుతుంది. నేను మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని అభినందిస్తా ఉన్నా. ఈరోజు కందుకూరు స్ఫూర్తితో పండుగ తర్వాత నేను కూడా పెడతా ఇబ్రహీంపట్నంలో అన్నాడు. నేను రంగారెడ్డి జిల్లా మిగతా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. దయచేసి మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో పరిగి కావచ్చు, కొడంగల్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, అదేవిధంగా షాద్నగర్ కావచ్చు, మరో నియోజకవర్గం కావచ్చు, తప్పకుండా మీ మీ నియోజకవర్గాల్లో కూడా ఇదే రకమైన కార్యక్రమాలు మొదలు పెట్టండి.